వెల్కమ్ టు పిడిటివి. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం తర్వాత 150 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ పని అయిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. వైసీపీ పార్టీ పని అయిపోయింది, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీ సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ గురించి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు, ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఓటమి బాధలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరో కూడా కూటమి చేస్తున్నటువంటి ఆరోపణలకి, చేసినటువంటి విమర్శలకు గట్టిగా సమాధానం అయితే చెప్పట్లేదు. మీడియా ముందుకు వచ్చి వైసీపీ పార్టీ పని అవలేదంటూ కూడా ఎవరు గట్టిగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇక గత 2 రోజుల నుంచి కూడా వైసీపీ పార్టీ అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్ణాటకలో డీకే శివకుమార్తో కలిసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి ప్రతిపాదన పెట్టారు. ఆ విధంగా చర్చలు జరుగుతున్నారంటూ కూడా ఆ ప్రతి రాజకీయ పార్టీ నాయకుడైనటువంటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే విమర్శిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని మీడియా ఛానల్స్ పత్రికల్లో కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు కూడా నిజమేనా అనేటువంటి నమ్మే పరిస్థితి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయితే వైసీపీ పార్టీ విలీనం గురించి వస్తున్నటువంటి వార్తల గురించి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అనేటువంటి పేర్ని నాని అయితే స్పందించడం జరిగింది. ఇక్కడ వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి, వైసీపీ పార్టీ మీద వస్తున్నటువంటి విమర్శల గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శల గురించి గట్టిగానే సమాధానం చెప్పడం జరిగింది. పేర్ని నాని మాట్లాడుతూ కూడా వైసీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం ఎక్కడా కూడా చేయట్లేదు, అదన్నీ కూడా అవాస్తవ ప్రచారాలు, కావాలనే కొంతమంది పని కట్టుకుని పథకం ప్రకారమే అన్ని విధాలుగా వైసీపీ పార్టీ మీద ముప్పెట్ట దాడి చేస్తూ కూడా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా పేర్ని నాని ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెడితే ఏ విధంగా ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామంటూ కూడా ఆ పేర్ని నాని అయితే ఎదురు ప్రశ్నించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత సేద తీరేందుకే బెంగళూరు వెళ్ళారు, అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. 2029 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ పార్టీ గట్టిగా పోరాటం చేసి మళ్ళీ అధికారంలో రాబోతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. 11 సీట్లకు పడిపోయినా కూడా వైసీపీ పార్టీ పని అవ్వలేదు. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల పక్షానే ఉండి ప్రజల తరఫున పోరాటం చేసి అధికార పార్టీ కూటమి తరఫున వారు చేసేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని గట్టిగా ప్రశ్నించి ప్రజల్లోకి వెళ్ళి పోరాటాలు చేసి ప్రతిపక్ష పాత్ర బలంగా పోషించి మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో బలం పుంజుకుని అధికారంలోకి వస్తామంటూ కూడా పేర్ని నాని అయితే గట్టిగా సమాధానం అయితే చెప్పడం జరిగింది. గతంలో సోనియా గాంధీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీకి ఎదురెళ్ళి నిలబడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, కానీ ఇప్పుడు కేవలం ఒక ఓటమి వేస్తే కుంగిపోయేటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని, వైసీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం కాదు అంటూ కూడా కుండబద్దలు కొట్టినట్టు సమాధానం అయితే చెప్పడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి వైసీపీ పార్టీ గురించి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి వస్తున్నటువంటి విమర్శలకు పూర్తి స్థాయి వివరణ అయితే మాజీ మంత్రి ఇవ్వడం జరిగింది. ఇక పేర్ని నాని మాట్లాడినటువంటి మాటల తర్వాత వైసీపీ పార్టీ విలీన ప్రక్రియ గురించి వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవాలు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అతి త్వరలోనే మళ్ళీ తాడేపల్లి తిరిగి రాబోతూ ఉన్నారని, తాడేపల్లిలోనే ఉండి రాజకీయం చేయబోతున్నారని, ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ యొక్క వారు చేసేటువంటి చర్యలను ఎండగడతారంటూ కూడా పేర్ని నాని అయితే చెప్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజాపక్షంలో ఉండి ప్రజల తరపునే పోరాటం చేస్తామంటూ కూడా నాని చెప్తూ ఉండడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి త్వరలోనే ప్రజల్లోకి రాబోతున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది.